ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనే దిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రమబద్ధమైన బైబిల్ అధ్యయన తరగతుల కార్యక్రమానికి మరొకసారి మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం 28వ వచనం వరకు కనుక చూస్తే మనకి అపోస్తులైన పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ మొదటి మిషనరీ దండయాత్ర అంటాం. ఆ మొదటి మిషనరీ దండయాత్రలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఆయన ఏ ప్రాంతం వరకు సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళాడనేది మొదటి మిషనరీ ప్రయాణం పౌలుది మనకి అర్థమవుతుంది. 13వ అధ్యాయం నుంచి మనకి 20వ అధ్యాయం 38వ వచనం వరకు చూస్తే అన్యులకు సువార్త ప్రకటించడం, అంటే ఇప్పుడు వరకే యెరూషలేము పరిసర ప్రాంతాల్లో యూదయా ప్రాంతాల్లో సువార్త జరగటం, ఇక్కడ నుంచి అంటే 13వ అధ్యాయం దగ్గర నుంచి 20వ అధ్యాయం 38వ వచనం వరకు పౌలు అపోస్తులైన పౌలు మొదటి సువార్త దండయాత్ర, 2వ సువార్త దండయాత్ర, 3వ సువార్త దండయాత్రలో అలా 20వ అధ్యాయం వరకు చూస్తే మనకి అన్యులకు సువార్త ప్రకటించడం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏ విధంగా అన్యులకు సువార్త అందింది, యూదులు ఏ విధంగా తిరస్కరించారు, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా దేవునికి ఎలా లోబడ్డారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. రండి, ఈ 13, 12 వచనాలు కనుక మనం చూస్తే 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కనుక మనం చూస్తే అపోస్తులైన పౌలు మరియు బర్నబాలు సేవ కోసం నియమించబడటం, పరిశుద్ధాత్ముడు వాళ్ళని సేవకి పంపించడం మనం చూస్తూ ఉంటాం. 4వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తూ ఉంటే పౌలు మరియు బర్నబా ఇద్దరు కూడా కుప్రకు వెళ్ళి అక్కడ సువార్త సేవ చేయటం మనకి తెలుస్తూ ఉంటుంది. రండి, మొదటి 3 వచనాలు మనం మొదటి భాగంలో చూద్దాం. అంతియోకియలో ఉన్న సంఘంలో బర్నబా, నీగేర్ అనబడిన సుమయోనును, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. గత తరగతుల్లో మనం చూసాం అంతియోకియాలో బర్నబా చేత సంఘం అక్కడ అభివృద్ధి చెందటం, తర్వాత బర్నబా పౌలు ఇద్దరు కూడా అంతియోకియా సంఘంలో వాళ్ళు కలిసి పరిచయం చేయటం మనం అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే మనకి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి అంతియోకియాలో బర్నబా సువార్త పరిచయం చేశాడు, తర్వాత బర్నబా కంటే ముందు చెదిరిపోయిన క్రైస్తవులు సువార్త పరిచయం చేశారు, తర్వాత బర్నబాతో పాటు పౌలు కూడా అక్కడ 1 సంవత్సరం కాలం అంతా కూడా ఉండి పరిచయం చేయటం మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ అంత్యోకే సంఘంలో క్రైస్తవుల సంఖ్య వృద్ధి చెందుతూ అందరూ కూడా వాక్యంలో విశ్వాసంలో బలపడుతూ ప్రభు కృపలో బలపడుతూ ఉన్నప్పుడు వారిలో కొంతమంది ప్రవక్తలు కనిపిస్తూ ఉన్నారు అంత్యోకే సంఘంలో, తర్వాత అనేక మంది బోధకులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే బర్నబా చేసిన సేవకు పౌలు చేసిన సేవను దేవుడు దీవించి వాళ్లలో కొంతమంది ప్రవక్తలు లేవనెత్తాడు, అంతేకాదు వాళ్లలో కొంతమంది బోధన కృపావరం ఇచ్చి బోధకులను కూడా ప్రభు తయారు చేశాడు. ఎందుకనంటే సంఘం క్షేమాభివృద్ధి జరగాలి. సంఘం ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తి మీదే ఆధారపడినట్టుగా బైబిల్ మనకి బోధించదు. అది అపోస్తుల మీదైనా కానీ, లేకపోతే పౌలు మీదైనా కానీ, తిమోతి, తీతు ఎవరిని మనం చూసుకున్నా కానీ, వన్ మ్యాన్ షో బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించట్లేదు. ఒకే శరీరంలో అనేక భాగాలు ఎలాగైతే ఉన్నాయో, అనేక భాగాలకి దాని పని ఏ విధంగా అయితే ఉందో, సంఘంలో కూడా అందరూ ఒకే బాధకుడు ఉండడు. సంఘంలో ప్రభు యొక్క శరీరంగా ఉన్నారు, ప్రతిదానికి దాని పని ఉన్నట్టుగానే అనేక భాగాలు, అనేక శరీర భాగాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సంఘంలో వన్ మ్యాన్ షో కాకుండా అది సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు ప్రభు ఇచ్చిన కృపావరాలు సంఘంలో వాడుతూ ఉంటే దేవుడు సంఘాన్ని క్షేమాభివృద్ధి జరిగిస్తూ ఉంటాడు, పరిచర్య ధర్మం జరుగుతూ ఉంటుంది, తర్వాత సేవక తర్పీదు జరుగుతూ ఉంటుంది, విశ్వాసులు వారికి విశ్వాసంలో ప్రభు యొక్క మహాకృపలో ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఆఫ్ ద చర్చ్ అంటాం. సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాల్లో కొన్ని ప్రవచన కృపావరాలు ఉన్నాయి, తర్వాత బోధనా పరిచర్య, టీచింగ్ గిఫ్ట్స్ అంటాం, స్పీకింగ్ గిఫ్ట్స్ అంటాం. కాబట్టి ఈ బోధనా కృపావరం కానీ లేకపోతే ప్రవచన కృపావరం కానీ సంఘానికి దేవుడు ఇచ్చినప్పుడు ఒకటి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు, తర్వాత విశ్వాసులు వారి యొక్క విశ్వాసాలు ఎదగటం కోసం ఇస్తాడు, తర్వాత పరిచర్య ధర్మం జరిగి సేవక ధర్మం జరగటానికి, యేసుప్రభు వారి గురించిన జ్ఞాన విషయంలో మన అందరం కూడా ఏకత్వం, అంటే విశ్వాసులందరూ కూడా ఒకే విధమైన ఏకత్వాన్ని కలిగించడం కోసం దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు స్థానిక సంఘంలో వాడాలి, తద్వారా సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దేవుడు కోరుకునే విధానాలు ఉంటుంది. ఇక్కడ అంత్యోకియా సంఘంలో మనకి ప్రవక్తలు కనిపిస్తూ ఉన్నారు, తర్వాత బోధకులు కూడా కనిపిస్తూ ఉన్నారు.
అయితే ఈ ప్రవక్తలు బోధకులు ఏం చేస్తున్నారో రెండో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుదని వారితో చెప్పాను. చూడండి, దేవుడిచ్చిన ఆ తలాంతులు లేకపోతే ఆ కృపావరాలు వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు ఇచ్చిన కృపావరాలను బట్టి వాళ్ళు ఉప్పొంగకుండా వాటిని సంఘక్షేమాభివృద్ధి కోసం వాడుతూ సేవాధర్మం కోసం వాడుతూ నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును సేవిస్తూ ఉన్నారు దేవుడు వారికి ఇచ్చిన కృపావరాలను బట్టి. తర్వాత వాళ్ళు ఉపవాసంలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ప్రవక్తలైన వాళ్ళు బోధకులైన వాళ్ళు ప్రభు సేవ మరి ఉపవాసం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు బర్నబా ఇద్దరిని దేవుడు ఎందుకోసమైతే ఎన్నుకున్నాడో ఆ యొక్క పనికి వారిని పంపించడానికి అక్కడ ఉన్నటువంటి బోధకులు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సౌలుని బర్నబాని నేను ఏ పనికోసం అయితే నియమించానో ఆ పనికి వాళ్ళని ప్రత్యేకపరచండి, దే ఆర్ సపరేటెడ్, వాళ్ళు మీరు ఖచ్చితంగా ప్రత్యేకపరచాలి, వాళ్ళకొక పని ఉంది, వాళ్ళకొక లక్ష్యం ఉంది, వాళ్ళకొక గురు ఉంది, నేను వాళ్ళు ఎన్నుకున్న ఉద్దేశం ఉంది, కాబట్టి మీరు ఆ ఉద్దేశాలను తెలుసుకొని వారిని ప్రత్యేకపరచాలి. ఇప్పటికీ ఒక సంవత్సరం నుంచి అక్కడ అంత్యోకే నుండి వాళ్ళు పరిచయం చేస్తున్నారు, ఒకచోట వాళ్ళు ఉండటానికి వీల్లేదు. అపోస్తుల పరిచర్ మిషనరీ పరిచర్య అంటాం, వాళ్ళు ఒకచోట నుంచి మరో చోటకి మరో చోట నుంచి ఇంకో చోటకి సువార్తను చేతపట్టుకొని ఖచ్చితంగా బయలు వెళ్లాల్సిందే కానీ సుఖవంతంగా సౌఖ్యవంతంగా ఒకే స్థానంలో వాళ్ళు పరిచయం చేయడానికి దేవుడు అనుమతించలేదు. చూడండి, తమను ఏ పనికి పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడో ఆ పని తెలుసుకొని సేవ చేసేవారు ధన్యులని లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఇక్కడ ప్రవక్తలు బోధకులు అదే పని చేస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సంగతిని బయలుపరిచాడో ఇంక వాళ్ళు ఎదురు చెప్పలేదు. దేవుని మాటకు వాళ్ళు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి వెంటనే పౌలు బర్నబాని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపేశారు. వారి మీద చేతులుంచారు, వారి కోసం ప్రార్థన చేశారు. ప్రభా, వీళ్ళని సేవలో ధైర్యంగా వాడు ధైర్యాన్ని ఇవ్వండి, సేవలో కొనసాగటానికి వీళ్ళని మీరు బలపరచండి, వీరి సేవను మీరు దీవించండి, కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా ఇబ్బందులు ఇరుకులు ఏ వచ్చినప్పటికీ వీళ్ళని మీరు నీ సేవ కోసం ప్రతిష్ఠించుకునండి, సంఘక్షేమాభివృద్ధి జరగాలి, ఇంకా పరిచర్య అనేక చోట్లకు విస్తరించాలి వీళ్ళ వల్ల అని వాళ్ళ మీద చేతులుంచి వారి కోసం ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. కాబట్టి దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత ఏంటంటే సంఘంలో నుంచి మిషనరీలు బయలు వెళ్ళాలి. అన్ని బయట నుంచి రక్షించబడి సంఘంలోకి వస్తున్నారు, సంఘంలో నుంచి కూడా దేవుడిచ్చిన కృపావరాలను పట్టుకుని వాళ్ళు ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలి. దేవుడు అప్పగించిన బాధ్యత ఎవాంజలిజం చేయాలి, సువార్త సేవ చేయాలి, సౌవార్థీకరణ అంటాం, బయటకు వెళ్ళాలి. అంటే సంఘం మిషనరీల్ని తయారు చేయాలి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే సంఘం అనేక చోట్ల కనుక మనం చూస్తే మెజారిటీ 95% ఆఫ్ ద చర్చెస్ ఎలా ఉన్నాయంటే మిషనరీ పరిచర్ని మర్చిపోయాయి, ఇవే సువార్థీకరణ చేయటం మర్చిపోయాయి, వ్యక్తిగతమైన సువార్త సేవను వదిలేసేసాయి, వాళ్ళ యొక్క నంబర్ను పెంచుకోవటానికి లేకపోతే వాళ్ళకు వచ్చిన ఆ యొక్క డబ్బులను పెంచుకోవటానికి రకరకాల పద్ధతులు గిమ్మిక్కులు చేస్తున్నారు. కానీ ఇతరుల సువార్త అందని ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఆల్రెడీ సువార్త ఉన్న ప్రదేశాల్లో విశ్వాసులైన వాళ్ళ దగ్గరికి అనేక మంది దైవ సేవకులు వచ్చి అక్కడే ఇంకొక సంఘాన్ని పేర్లు మార్చి సువార్త అందిన వారికే మరలా అందిస్తున్నారు. అక్కడ ఉన్న విశ్వాసులే వాళ్ళ యొక్క సంఘాలకి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. కానీ సువార్త అందని అవిశ్వాసుల జోలికి ఎవరు నేటి దినాల్లో వెళ్ళకపోవటం చాలా విచారించదగిన విషయం. దేవుడు ఏం చెప్పారంటే మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త చెప్పండి. కాబట్టి సంఘానికి ఒక బాధ్యత ఉంది, ఎవాంజలిజం చేయాలి, సువార్తీకరణ చేయాలి. అంటే సువార్త అందని ప్రదేశాలు అవుట్రీచ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కనుక్కొని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మన సువార్త సేవ చేయాలి. సంఘంలో నుంచి మిషనరీలు సేవకులు బయలు వెళ్ళాలి. అంతే తప్ప ఒకచోటకే వచ్చి బావిలో కప్పలాగా ఒకచోటే ఉండటానికి దేవుడు అనుమతించలా. యెరూషలేములో అనేక మంది రక్షించబడ్డప్పుడు వాళ్ళందరూ యెరూషలేములో వేలకు వేలుగా సంఘం కలిసి దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటే అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో దేవుడే కావాలని హింసను కలుగు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చెదిరిపోయారు. ఫిలిప్పు సమరయ వరకు వెళ్ళిపోయాడు. అనేక మంది యూదేతర ప్రాంతాలు కూడా వాళ్ళు వెళ్ళిపోయి అన్యులకు సువార్త ఈరోజు మనం చదువుకున్న అంత్యోకేలో కూడా చెదిరిపోయిన క్రైస్తవులు సువార్త ప్రకటించారు. సమరయ నుంచి ఇథియోపియా నపుంసకుడు రక్షించబడటం అక్కడ, తర్వాత అక్కడ నుంచి ఫిలిప్పు కైసరే వెళ్ళిపోవటం, ఆజోత్ వెళ్ళిపోవటం, ఇలా మనం చూస్తే అనేక చోట్లకు సువార్త వ్యాప్తి జరిగింది దేవుడు కలుగు చేసిన హింసను బట్టి. అందరం ఒక చోట ఉంటానంటే వాక్యం ఒప్పుకోదు. కాబట్టి పౌలు లేకపోతే బర్నబాని దేవుడు వారి కోసం ప్రతిష్ఠించిన పనికి ఈ ప్రవక్తలు బోధకులు వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క పరిచర్య కోసం సిద్ధపరిచి వాళ్ళని బలపరుస్తూ వాళ్ళకి ప్రోత్సాహకరంగా మాటలు చెప్పి వాళ్ళని పరిచర్య చేయటానికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద చేతులుంచారు. ఇక్కడ చూస్తే వారు చేతులుంచడం పౌలు బర్నబాకులకు వచ్చిన పిలుపును వారు
గుర్తించి సమ్మతిస్తున్న విషయాన్ని ఆ ఇద్దరితో తమ ఐక్యతకు సంబంధించి సూచిస్తూ ఉంది. అంతే తప్ప చేతుల నుంచి ప్రార్థించడంలో వాళ్ళ చేతుల్లో ఏదో మహిమ ఉందని కానీ, వాళ్ళ చేతుల్లో ఏదో ప్రత్యేకమైన సంగతి ఉందని కానీ లేఖనాలు చెప్పు. వాళ్ళ మీద ఎప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేసినా దాని విషయం ఏంటంటే, దేవుడు ఒక పనికి వీళ్ళకి చెప్పినప్పుడు ఆ పనిని మేము ఆమోదిస్తున్నాం, వీళ్ళతో పాటు మేము ఉన్నాం, సంఘ ఐక్యతను తెలియజేస్తూ ఉంటుంది, ప్రోత్సాహకాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు చెప్పిన పిలుపును తాము గుర్తించి దానికి సమ్మతించి విధేయత చూపిస్తున్నాం అనే దాన్ని చేతుల నుంచి ప్రార్థించడం అనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడు వచనాల యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒకటి, ఇతరులు ప్రభువు ఏ పని కోసం పిలుస్తున్నాడో ఆ పనిని మనం గ్రహించి సెండ్ చేసి ఆ పనికి వాళ్ళని పంపించాల్సిన బాధ్యత సంఘ నాయకులకి ఉంది అన్న సంగతిని మనం గమనించాలి. అంతే తప్ప అందరూ మన దగ్గరికే వచ్చి మన సంఘంలోనే ఉండి ఎక్కడే ఇంకా వాళ్ళ జీవి వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు తరాల వెంబడి తరాలు అక్కడే ఉండాలని లేఖనాలు చెప్పడం లేదు. పౌలు బర్నబాలు ఉండటం అంత్యోకిల ఆశీర్వాదకరం, కానీ దేవుడు అక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళమని చెప్తున్నాడు, ఒకే చోట గూడు కట్టుకొని ఉండమని చెప్పట్లేదు. కాబట్టి ఒకటి, ఇతరులు ప్రభు ఏ పని కోసం పిలుస్తున్నాడో గ్రహించే సెన్స్ అనేది ప్రవక్తులు బోధకులు లేకపోతే కాపర్లు ఖచ్చితంగా కలిగి ఉండాలి. కలిగొని ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి, ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుడు నియమించిన పనికి వాళ్ళని పంపించాలి తప్ప నా దగ్గరే ఉంచుకొని వాళ్ళని నెంబర్ పెంచుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. రెండోది, మన స్వార్థాన్ని మన హాన్ని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కోసం సంఘ సభ్యులు లేకపోతే సంఘ నాయకులందరూ కలిసి పనిచేయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ప్రవక్తలు బోధకులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన పనికి విధేయత చూపించి పౌలు బర్నబాను పంపిస్తున్నారో అక్కడ కనుక మనం గమనిస్తే వారి స్వార్థాన్ని వారి అహాన్ని వారి యొక్క ఇష్టాయిష్టాలని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనేది మనం గమనించాలి. చూడండి, 4వ వచనం నుంచి కనుక 12వ వచనాలు కనుక మనం చూస్తే, పౌలు మరియు బర్నబా ఇద్దరు కూడా అంత్యోకియ నుంచి కుప్రాకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క పరిచర్య చేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4వ వచనం చూస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు దేనికోసమంటే ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం. మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి మినిస్ట్రీ చేయలేం, మన యొక్క సొంత యొక్క బలాన్ని బట్టి దేవుని పరిచర్య చేయలేం. కాబట్టి దేవుని పరిచర్య చేయడానికి దేవుని ఆత్మ సహాయం కావాలి. నేను చెప్తున్న నా జ్ఞాన వచనాలు బట్టి ఎవరో కూడా ఆకర్షించబడి సంఘాలకు రారు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నాటని ప్రతి మొక్క పెలగించబడుతుంది. అంటే ఒక వ్యక్తిని తండ్రి కనుక ఆకర్షించకపోతే ఎవడు నా దగ్గరకు రాడు. దేవుడే తనను తాను ఒక వ్యక్తికి బయలుపరచుకోకపోతే నా జ్ఞానం వల్ల లేకపోతే నా యొక్క చదువు వల్ల నా యొక్క బలాల వల్ల నేను ఎప్పటికి కూడా దేవుణ్ణి గుర్తించలేను. అపోస్తలైన పౌలు గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అనేక మంది శిష్యులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు నువ్వు నిత్యజీవపు మాటలు కలిగిన వాడువు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు దేవుని కుమారుడు అయిన పరిశుద్ధుడివి, నువ్వు దేవుడివి, దేవుని చేత పంపబడ్డావు అని పేతురు అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటారు, పేతురు ఇది నీ అంతటి నువ్వు గ్రహించిన సంగతి కాదు, పరలోకమందున్న తండ్రి నీకు ఈ సంగతిని బయలుపరిచాడు. తండ్రి మీకు బయలుపరచకపోతే ఎప్పటికి కూడా మీకు ఈ సంగతి అర్థం కాదు. కాబట్టి యేసుకు మనం రక్షించబడాలంటే దేవుడు మనకి ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించాలి. అంతే తప్ప మన జ్ఞాన వచనాలను బట్టో లేకపోతే మన యొక్క తలాంతులను బట్టో ఏ వ్యక్తి కూడా ప్రభు దగ్గరికి రాడు. పరిశుద్ధాత్మ చేత మన యొక్క పరిచర్య కొనసాగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసిన యేసుక్రీస్తు నామ మహిమార్థం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం మనతో కలిసి పనిచేస్తాడు. దేవుని యొక్క సహాయం లేదా మన సేవలో ఫలాలు కనిపించవు, మన వ్యక్తిగత జీవితాల్లో ఫలాలు కనిపించవు. మనంతటి మనంగా ఫలించాలంటే కుదరదు అక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మన కోసం వచ్చాడు. యుగ సమాప్తి వరకు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన నుండి యేసు ప్రభు వారి యొక్క అప్పగించిన పరిచర్యను ఆయన కొనసాగిస్తూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని మహింపరుస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు దేవుని పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు, ఎందుకంటే అది దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. పరిశుద్ధాత్మ వారిని కనుక పంపకపోతే సంఘం మనుషులను సేవకు పంపించడం వ్యర్థం. దేవుని సహాయం లేనిదే, దేవుని ఆత్మ సహాయం లేనిదే ఒక్కరంగా మనం ఏ పని కూడా చేయలేము. అయితే ఇక్కడ చూస్తే కుప్ర అనేది బర్నబా యొక్క స్థానిక పట్టణంగా మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 36వ వచనంలో మనకి ఈ సంగతి కనిపిస్తూ ఉంటుంది. అతడు కుప్రాకు చెందినవాడు బర్నబా. కాబట్టి ఇది బర్నబా సొంత పట్టణం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద లోకల్ సిటీ ఆఫ్ బర్నబాస్. బర్నబా యొక్క సొంత పట్టణం ఈ కుప్ర అనేది. కాబట్టి వీళ్ళు ఈ కుప్ర గురించి కనుక మనం చూస్తే, కుప్ర అనే ద్వీపం
మధ్యధార సముద్రానికి ఈశాన్య దిశలో ఉంది. అక్కడికి అంతకు ముందే సువార్త చేరింది. ఎవరు ప్రకటించారో తెలియదు, చెదిరిపోయిన క్రైస్తవులు ప్రకటించారని అపోస్తల కార్యాలు 11:19-20 చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. బహుశా ఈ ప్రయాణం అంతకుముందు ఆ ప్రాంతంలో జరిగిన పనిని బలపరచడానికి ఉద్దేశించిందై ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ కొత్తగా ఏదో చేయాల్సింది లేదు, ఆల్రెడీ వ్యాప్తి చెందిన సువార్తను, రక్షించబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళని బలపరచడానికి ఈ సువార్త దండయాత్ర అయి ఉండొచ్చు అనేది లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కుప్రాకు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వారి అవసరత అక్కడ ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని అంత్యోకే నుంచి కుప్రాకు తీసుకువెళ్ళాడు. మనల్ని కూడా సేవా జీవితంలో దేవుడు మరొక ప్రాంతానికి, లేకపోతే సువార్త అందని ప్రాంతానికి, లేకపోతే కొంతమందిని బలపరచడానికి సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మాటకు విధేయత చూపించి ఇక్కడ నాకు బాగుంది ప్రభువా, ఇక్కడే ఉంటానని అనకూడదు. ఎందుకనంటే మనం ఫిలిప్పు జీవితాన్ని గతంలో మనం అధ్యయనం చేశాం. ఫిలిప్పు ఆ భోజన బలాల దగ్గర పరిచయం చేయడానికి నియమించబడ్డాడు. అక్కడ అతని పని ఏంటంటే బలాల దగ్గర పరిచయం చేయటం. అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు కలిగిన హింసను బట్టి అతడు సమరయ వరకు వెళ్ళాడు. సమరయలో అతను బట్టి ఆ పట్టణం అందరికీ సంతోషం వచ్చింది. యూదా మత పెద్దలు రక్షించబడుతున్నారు, తర్వాత అందులేని వారు అనేక మంది రక్షించబడుతున్నారు. ఈ విధంగా చూస్తే అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ ఫిలిప్పుది. కానీ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు, ఫిలిప్పు నువ్వు యెరూషలేము నుంచి గాజాకు పోయే అరణ్య మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఫిలిప్పు నేను తర్వాత వెళ్తానని ప్రభు అనలా. అక్కడ నుంచి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తెలియజేస్తున్నాడు, ఇదిగో ఆ మార్గాన నపుంసకుడు రథం వేసుకొని వస్తున్నాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఆ రథాన్ని కలుసుకోమని చెప్పాడు. మళ్ళీ ఫిలిప్పు పరిగెత్తుకుంటూ రథాన్ని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా దేవుని మాటకు విధేయత చూపిస్తూ సమరయలో వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చిని విధులు వదిలిపెట్టి అతను ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి ఆజోత్కు వెళ్ళటం, అక్కడ నుంచి కైసరయ సిజరయ ఫిలిప్పై అంటాం, అంటే ఫిలిప్పుదైన కైసరయ, కైసరయ వరకు సువార్తను చేతపెట్టుకొని వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ఒకచోటే నేను ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడ నీ పని అయిపోయిన తర్వాత మరొక చోటకి వెళ్ళమన్నప్పుడు తలంచుకొని ఖచ్చితంగా వెళ్లాల్సిందే. కష్టం లేకుండా, నష్టం లేకుండా, బాధపడకుండా, చెమటను మనం చిందించకుండా సువార్త పరిచర్య చేద్దామంటే కుదరదు. మినిస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు సహించి మన ప్రాణంతో సహా మనం ద్వేషించుకుంటే ఆయన శిష్యులను కానేరం. ఎప్పటికి కూడా నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగి చూస్తే ఆయనకు పరిచయం చేయడానికి మనం పాత్రలు కాదు. అన్నిటిని పరిత్యజించి, అన్నిటిని విడిచిపెట్టి ప్రభు నామ మహిమార్థం మనం బయటకు వచ్చామన్న సంగతి అర్థం చేసుకోవాలి. పౌలు బర్నబాలు సేవా జీవితంలో త్యాగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కుప్రా నుంచి వాళ్ళు అంత్యోకయ నుంచి కుప్రా పంపబడ్డారు. ఈ కుప్రాలో వాళ్ళు చేస్తున్న పరిచయం చూడండి. వారు సలోమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి, యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉన్నాడు. ఇక్కడ జాన్ మార్క్ అంటాం, అంటే మార్కుకి మరొక పేరు యోహాను. వీరు సలోమీలో ఉండగా, సలోమి అనేది ఆ యొక్క ద్వీపంలో ముఖ్యమైనటువంటి నగరం అని మనకు తెలుస్తూ ఉంటుంది. వారు అలవాటు ప్రకారం యూదా సమాజ మందిరంలోకి వెళ్తాడు. వెళ్తిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించేది, దేవుని యొక్క సువార్త వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది వాళ్ళకి అలవాటు. పౌలు సువార్త పథకం ప్రతి స్థలంలోనూ ప్రతి సమాజంలోనూ యూదులతో ప్రారంభమై ఆ తర్వాత అన్నిల వైపుగా వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. మొదట యూదులకు ప్రకటిస్తారు, వాళ్ళు కనుక తిరస్కరిస్తే ఆ రక్షణ సందేశాన్ని చేతపట్టుకొని అతను అన్నిల వైపు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన యూదా సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని బోధించడం వాళ్ళకి అలవాటు. వీళ్ళు అక్కడ సలోమీలో ఉన్నప్పుడు యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురిస్తూ ఉన్నారు, యోహాను వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త రాసింది ఇతనే. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అను ఒక యూదుని చూచారు. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు, పాపు. పాపు అనేది ఆ యొక్క ద్వీపానికి రాజధాని నగరం అని చెప్తూ ఉంటారు చరిత్రకారులు. ఇక్కడ బరయేసు గురించి మనం చూస్తూ ఉంటే అతని పేరుకు అర్థం యేసు కుమారుడు, లేకపోతే యెహోషువ కుమారుడు అని అర్థం వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో యేసు అనే పేరు అనేక మందికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అనేక మందికి పేర్లు ఉంటాయి. యేసు అనే పేరు కూడా ఆనాడు అనేక మందికి పెట్టబడిన వెల్ నోటెడ్ నేమ్ అని మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే గారడీవాడు, అంతేకాదు ఇతను అబద్ధ ప్రవక్త. అతని మరో పేరు ఎలుమా అని లోక దీని గురించి వివరించాడు 8వ వచనంలో. కాబట్టి బరయేసును కనుక మనం చూస్తే ఇతడు గారడీ చేస్తూ ఉంటాడు. కానీ యూదా ధర్మశాస్త్రం ప్రకారం శోధి చెప్పడం కానీ గారడీ విద్యను ప్రదర్శించడం కానీ యూదుడైన వ్యక్తిని అలా చేయటానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఇతడు యూదుడైనప్పటికీ గారడీ విద్యను చేస్తూ ఉండటం అనేది ఒక విచిత్రమైన సంఘటనగా, వ్యక్తిగా మనం ఆ విచిత్రమైన సంగతిగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే యూదుడైన వాడు గారడీ చేయమని ధర్మశాస్త్రం చెప్పదు. గారడీని తిరస్కరిస్తుంది, సోది చెప్పడాన్ని తిరస్కరిస్తుంది. కానీ ఇతడు యూదుడైనప్పటికీ గారడీ విద్యను ప్రదర్శించడం అనేది ఖచ్చితంగా ఇదొక విపరీతాన్ని కలుగు చేస్తుందని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి బరయేసు ఒక అబద్ధ ప్రవక్త,
అతని మరొక పేరు ఎలుమ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని. ఏడవ వచనం చూస్తే ఇతరు వివేకం గలవాడైన సెర్గిపౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. ఇక్కడ సెర్గిపౌలు ఒక వివేకం గల అధిపతి. ఇతనికి దేవుని వాక్యం ఎలా ఆసక్తి కలిగిందో మనకు తెలియదులే, కానీ బర్నబాను పిలిపించుకున్నాడు, తర్వాత సౌలును పిలిపించుకున్నారు. పిలిపించుకొని దేవుని వాక్యం చెప్పు, అది నేను వింటానని చెప్పి చాలా ఆసక్తిగా వాక్యం వింటూ ఉన్నాడు. దేవుని మాటకి విధేయత చూపిస్తూ ఉన్నాడు. వివేకం కలిగిన ఒక అధిపతి, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ బర్యేసు కనుక బర్యేసును మనం చూస్తే సెర్గిపౌలు దేవుని వాక్యం వింటూ ఉండగా ఎలుమ తన పరపతిని ఆధారం చేసుకొని అధిపతిని విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది మనకి 8వ వచనంలో అర్థమవుతూ ఉంటుంది. ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించాడు. ఎలుమ అనే పేరునకు గారడివాడని అర్థం. కాబట్టి ఎప్పుడైతే అక్కడ సెర్గిపౌలుని అతను ప్రభు దగ్గర నుంచి బలవంతంగా లాగటానికి తన యొక్క గారడి విద్యను ప్రదర్శించి లాగటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో వెంటనే పౌలు కలుగజేసుకున్నాడు. పౌలు కలుగజేసుకుని చెప్తున్నాడు, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరు చూసి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడ, అపవాది కుమారుడ, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెరగొట్టుట మానవా. పౌలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మతో నిండినవాడై. ఇక్కడ పౌలు అనే పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. బహుశా అక్కడ హెబ్రీ పేరుని వాడటానికి గల కారణం యూదులకి అతను యూదుల గురించి కాక అన్యుల కోసం అతను ప్రతిష్ఠించబడ్డాడని గ్రీకులో ఒక పేరుని లేకపోతే హిబ్రీలో ఒక పేరుని వాళ్ళు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. గ్రీకులో ఉపయోగించినప్పుడు వాళ్ళు అన్యుల గురించి పౌలు అంటారు, హెబ్రీలో చెప్తున్నప్పుడు సౌలు అనే పేరుని పౌలుకి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే అతను అన్యుల కోసం ప్రత్యేకించబడ్డాడని తన పేరుని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, బర్యేసు నువ్వు ఒక సమస్త కపటంతో నిండి ఉన్నావు, రెండు సమస్త దుర్మార్గంతో నిండి ఉన్నావు, మూడు అపవాది కుమారుడివి, సమస్త నీతికి విరోధివి, ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొడుతున్నావు. ఎన్ని దుర్మార్గమైన పనులు ఉన్నాయి చూడండి. పైన వచనాలు మనం చూసాం, ఒక అబద్ధ ప్రవక్త, గారడీ చేసేవాడు, ప్రభు మార్గాలను చెడగొట్టడం ఎంత భయంకరమైన విషయము. దేవుని చేతిలో పడటం, భయంకరుడైన దేవుని చేతిలో పడటం ఎంత భయంకరం. సజీవుడైన దేవుని చేతిలో పడటం ఎంత భయంకరం. ఇతడు ప్రభు మార్గాలను చెరిపేస్తూ ఉన్నాడు. తను పరలోకం వెళ్ళట్లేదు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వట్లేదు. అతడు సెర్గిపౌలు దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తన పరపతిని ఉపయోగించి అతన్ని ప్రభు దగ్గర నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన వ్యక్తుల్ని పోగొట్టుకోడు. పౌలు కరాఖండి ఖండిస్తున్నాడు, ఇదిగో నువ్వు ప్రభు చేతిని, ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందని చెప్పను. వెంటనే మబ్బుయు చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించురా అని వెతుకుచుండెను. చూడండి, దేవుడు తన సేవను ఎవరైతే అడ్డగిస్తున్నారో, తన సేవను ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఆనాడు ఈరోజు సువార్త చెప్తున్న పౌలు సౌలుగా ఉన్నప్పుడు డమస్కు మార్గంలో తనను మార్చుకున్నాడు. క్రైస్తవులు హింసించడానికి బయలుదేరిన వ్యక్తి క్రైస్తవులకు సువార్త సేవ చేయడానికి సేవకుడిగా నియమించబడ్డాడు. కాబట్టి దేవుడు తన పనులు చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాడు. దేవుడు యాక్షన్ తీసుకున్నప్పుడు, దేవుడు తన చేతిని ఎత్తినప్పుడు, ఆయన చేతితో ముత్తినప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలుస్తారు? గుడ్డివాడైన బరయేసు, గారైవాడిగా ఉన్నవాడు గుడ్డివాడిగా మారిపోయాడు. కారణం, తను సమస్త కపటంతో నిండి ఉన్నాడు, ప్రభు మార్గాలు చెడగొడతా ఉన్నాడు, దుర్మార్గంతో నిండి ఉన్నాడు, అపవాది కుమారుడిగా ప్రేరేపించబడి చేస్తూ ఉన్నాడు, నీతికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరైతే నీతికి విరోధంగా బ్రతుకుతారో, ఎవరి జీవితాల్లోనైతే కపటం మనకు కనిపిస్తుందో, ఎవరైతే ప్రభు యొక్క మార్గాలని చెరపడానికి అపవాది చేత ప్రేరేపించబడుతున్నారో దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. సజీవుడైన దేవుని చేతిలో పడటం ఎంత భయంకరం. ఎవరు ఆయన చేతిలో పడి తప్పించుకోగలుగుతారు? బర్యేసు గుడ్డివాడిగా మబ్బులు కమ్ముకొని సూర్యుని చూడకుండా, వెలుగును చూడుకొని చూడనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అది భౌతికమైన అంధకారం మాత్రమే కాదు, తను నిత్య నరకాగ్నికి పాత్రుడిగా వెళ్ళిపోతున్నాడు. తన దుర్మార్గతను విడిచిపెట్టడానికి ఇష్టపడని ప్రతి వ్యక్తి, తన యొక్క కపటాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడని ప్రతి వ్యక్తి, అపవాది తంత్రాలను విడిచిపెట్టడానికి ఇష్టపడని ప్రతి వ్యక్తి, దేవుని యొక్క మార్గాలని తట్టుకోకుండా సహించకుండా ఆ మార్గాలను తిరస్కరించే ప్రతి వ్యక్తి నిత్య నరకాగ్నిగుండానికి పాత్రుడవుతాడు, దేవుని మాట గనక విధేయత చూపించకపోతే. కాబట్టి యేసు పౌలుకు ఏం చేశాడో అదే పనిని పౌలు ద్వారా కూడా కొనసాగిస్తున్నాడు. పౌలు కూడా గుడ్డుతనం వచ్చింది డమస్కు మార్గంలో ప్రభు కలుసుకున్నప్పుడు. అతను 3 రోజులు అన్నపానాలు కూడా మానేసి ఏమీ చూడకుండా ఉన్నాడు, బ్లైండ్గా ఉన్నాడు. అదే బ్లైండ్నెస్, అదే గుడ్డుతనం ఇక్కడ బర్యేసులో కూడా కనిపించడం. అంటే దేవుడు పౌలుకి ఏం చేశాడు అదే పని పౌలు ద్వారా కొనసాగిస్తున్నాడు. అయితే ఇంత వ్యతిరేకత నడుమ ఒక వ్యక్తిని దేవుడు శిక్షించాడు. కానీ 12వ వచనంలో మనం చూస్తే అంతటా ఆ అధిపతి అంటే ఇక్కడ సెర్గిపౌలు, ఆ అధిపతిని జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
అధిపతి ప్రభువుని ఇక్కడ విశ్వసించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు తను ఏర్పరచుకున్న వారిని ఏనాడు కూడా చేయి విడిచిపెట్టడు. ఇక్కడ బర్యసు గనక చూస్తూ ఉంటే ఆ అధిపతిని ఏదో ఒక విధంగా ప్రభు మార్గాల నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు కలుగు చేసుకొని ఈ వ్యక్తిని ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించాడు. తన వారిని దేవుడు పోగొట్టుకోడు. ఎవరి కోసమైతే రక్తం చిందించాడు, ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని పెట్టాడు, ఎవరి కోసమైతే మూడో దినాన్ని తిరిగి లేచాడు, ఎవరి కోసమైతే ఆయన రాబోతున్నాడో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని చేత పిలువబడిన వారి మీద నేరం మోపేది కూడా ఎవరూ లేరు. కాబట్టి ఇక్కడ బరయేసు చేసినటువంటి ఆ తిరస్కార భావాన్ని దేవుడు బరయేసును శిక్షించాడు. కానీ ఆ అధిపతిని సెరిగి పౌలుని దేవుడు రక్షించుకున్నాడు. అతడు ప్రభువును విశ్వసించాడు. ప్రభు పౌలు చెప్తున్న మాటల మీద, బర్నబా చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి నేటి వాక్య భాగంలో మనం నేర్చుకున్న సంగతులు కనుక చూస్తూ ఉంటే, మొదటి మూడు వచనాల్లో మనం నేర్చుకున్నది, ఇతరులు ప్రభు కోసం ఏ పని కోసం అయితే పిలువబడ్డారో ఆ పనిని గుర్తించి ఆ పని కోసం వాళ్ళని పంపించాల్సిన బాధ్యత సంఘ నాయకులకు ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఆ సెన్స్ అనేది ప్రతి సంఘ నాయకుడికి ఖచ్చితంగా ఉండాలి. నిస్వార్థంగా, రెండోది ఇగోని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి, మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కోసం పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అన్న సంగతి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప స్వార్థంతోనో కపటంతోనో అనేక మందిని మన దగ్గరకు ఆకర్షించుకొని ఇంకా మన దగ్గర వాళ్ళ పిల్లలు తరతరాలు మన దగ్గరే ఉండాలని కోరుకోవటం నిజంగా స్వార్థపూరితమైన మినిస్ట్రీ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం పరిచర్య చేయాలి. ఆయన సహాయం లేనిదే మన సేవా జీవితంలో ఏమాత్రం విజయం సాధించలేము. సేవా జీవితంలో విజయం అంటే దానర్థం సంఘ సభ్యుల సంఖ్యను పెంచుకోవటం కాదు. వచ్చిన విశ్వాసులు వాక్యాలు ఎంత ఎదుగుతున్నారు, ప్రభు యొక్క సారూప్యతలో ఎదుగుతున్నారా లేదా, వాక్యంలో పెరుగుతున్నారా లేదా, సేవాధర్మం జరుగుతుందా లేదా, వారిలో నుంచి కొంతమంది సేవకులు తర్పీదు చేయబడి బయటికి వెళ్ళి స్వార్థ చెప్తున్నారా లేదా అనేది గమనించాలి. కాబట్టి ప్రభువు ఎవరెవరికి ఏ తలాంతులు ఇచ్చాడో, ఎవరెవరిని ఏ పని కోసం అయితే నియమిస్తున్నాడో, ఎవరెవరిని ఏ పని చేయమని అయితే పిలుస్తున్నాడో దాన్ని గ్రహించి ఆ దిశగా ఖచ్చితంగా ఇతరులను మనం ప్రోత్సహించి పంపించాల్సిన బాధ్యత సంఘ నాయకులకి లేకపోతే కాపర్లకు ఉందన్న సంగతి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నా మూడో విషయం చూస్తే, బరయేసు లాంటి స్వార్థపూరితమైన సేవకు, స్వార్థపూరితమైన వ్యక్తులు ఎవరైతే సేవకు ఆటంకం కలిగిస్తున్నారో ఆ వ్యక్తులను ప్రభు శిక్షిస్తాడు, ప్రభు పనిష్మెంట్ చేస్తాడు వాళ్ళని, ఏమాత్రం వాళ్ళని సహించడు. కాబట్టి దేవుడు తన సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు, వాళ్ళని ఏమాత్రం విడిచిపెట్టడు. అయితే కొంత లేట్ అవ్వచ్చు, మునుకోలలకు ఎదురుతని ఎవరు కూడా నిలవలేరు అనేది మనం గమనించాలి. దేవుని సేవకు ఎవరు కూడా ఆటంకం కలిగించకూడదు, సేవకుల్ని ఎవరు కూడా ఆటంకం కలిగించకూడదు, సేవాధర్మాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదు. ప్రభు మార్గాలు విడిచిపెట్టడానికి అనేక మందికి ఈ వ్యక్తి కారణం కాకూడదు. మనం ప్రోత్సాహకరంగా లేకపోయినా పర్లేదులే, కానీ సంఘాన్ని క్షేమాభివృద్ధికి ఆటంకాన్ని కలిగించే వ్యక్తులుగా ఉంటే గనక దేవుడు తన స్వరక్తం ఇచ్చి స్థాపించిన సంఘం తన ఎదుట నిర్దోషంగా, కల్మషం లేకుండా, నిష్కపటంగా ఉండాలని, పవిత్రమైందిగా, పరిశుద్ధమైనది ఉండాలని దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టి సంపాదించుకున్న సంఘాన్ని ఎవరన్నా పాడు చేస్తూ ఉంటే దేవుడు సహించడు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు అన్న సంగతి మనం గమనించాలి. నాలుగో సంగతి చూస్తే, సెర్గీ పౌల్ లాంటి ఆసక్తి కలిగి క్రీస్తును విశ్వసించిన వ్యక్తులను దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. దేవుడు తన వారిని పోగొట్టుకోడు. ఎవరైతే తన చేత నియమించబడ్డారో వాళ్ళని ఖచ్చితంగా రక్షించుకుంటాడు. ఎన్ని వ్యతిరేకతల నడుమ, ఎంత చిత్రహింసల నడుమైన సరే దేవుడు తన వారిని రక్షించుకుంటాడు. తన ఎడల ఆసక్తి కలిగిన వారిని, తనకు విధేయత చూపిస్తున్న వారిని దేవుడు ఖచ్చితంగా రక్షించుకుంటాడు అనేది మనకి సెర్గీ పౌల్ జీవితంలో నుంచి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. పరిశుద్ర ప్రేమ నమ్మగల ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నీగా ప్రభా మాకు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. నాయన, మరి ఇతరుల్లో ఉన్న మీరు ఏ సేవ కోసం అయితే వాళ్ళు నియమించారో అది ఆ యొక్క తలాంతులు మేము కనుక్కొని సంఘ నాయకులుగా ప్రభా వాళ్ళని నీ సేవ కోసం మా ఇష్టాయిష్టాలను కూడా పక్కన పెట్టి, మా యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి, నిస్వార్థంగా ప్రభా పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పరిచర్యలో వాళ్ళు కొనసాగటానికి ప్రభా వాళ్ళని ఇతర ప్రదేశాలకు పంపించాల్సిన బాధ్యత సంఘ నాయకులకు ఉందని మీరు తెలియజేశారు. బరియేసు లాంటి స్వార్థ పరుల్ని, కపట వ్యక్తులను ప్రభు నీతికి విరోధులైన వారిని మీరు శిక్షిస్తారని తెలియజేశారు. కాబట్టి నీ సేవకు మేము ఆటంకకరంగా లేకున్నట్లు మీరు సహాయం చేయండి. మీరు స్వరక్తమిచ్చి స్థాపించిన సంఘాన్ని మేము పాడు చేయకుండా ఉండటానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభు. సెర్గీ పౌల్ లాంటి వ్యక్తులు ఎవరైతే నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారో వారిని మీరు ఖచ్చితంగా రక్షించుకుంటారని మీరు తెలియజేసిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలన్నీ మా జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.